మా చిన్నబ్బాయి ఇంకా మంత్రి అనే భ్రమలో నుంచి బయటకు రాలేకున్నాడని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆనం మాట్లాడారు. కాకాని తోడేరులో వేసిన లేఅవుట్ అనుమతులు లేకుండా వేస్తే అధికారులు చర్యలు తీసుకుంటే సోమిరెడ్డికి ఏం సంబంధమని అన్నారు. ప్రభుత్వానికి డబ్బులు కట్టకుండా పనులు చేసుకోవడం కాకానికి అలవాటని, ప్రభుత్వానికి డబ్బులు రావడం కాకానికి ఇష్టం లేదన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డికి ఇంకా కూడా ఆయన ఏదో మంత్రిలాగా నేను మంత్రిగా కొనసాగుతున్నానని ఆయన ఫీలింగ్లో ఉన్నాడు. మా అబ్బాయి చిన్నబ్బాయి, నేను చెప్పేది ఒకటే చిన్నబ్బాయికి, సోమిరెడ్డి నాకు అర్థమైంది నువ్వు ఏ సైటు, తోడేరులో జరిగిన సైటు, తోడేరులో వేసిన లేఅవుట్ ఏ పర్మిషన్ లేదు, ల్యాండ్ కన్వర్షన్ కాల, నూడ అప్రూవల్ లేదు. నూడ అప్రూవల్ లేకపోతే నీకు తెలీదా? నీ ప్రభుత్వంలో జరిగింది, నువ్వు మంత్రిగా జరిగింది, నీ తోడేరులో జరిగిన లేఅవుట్ గురించి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత చెప్పి న్యాయపరంగా నువ్వు డబ్బులు కట్టి నూడ పర్మిషన్ తీసుకొని ఆ లేఅవుట్లో పార్క్కి ఎంత స్థలం ఉంది, గుడికి ఎంత స్థలం ఉంది, పిల్లలు ఆడుకునేదానికి ఎంత స్థలం ఉంది, అన్ని స్థలాలు పెట్టుకొని వ్యాపారం చేసుకోమని తర్వాత ఆ అబ్బాయి భయపడి అన్ని పర్మిషన్లు తీసుకొని 40-60 or 70 lakh rupees గవర్నమెంట్కి కట్టించి ఈరోజు ఆ అబ్బాయి వ్యాపారం చేసుకుంటున్నాడు. తప్పా అని అడుగుతున్నా. అంటే చేయించు, గవర్నమెంట్కి డబ్బులు కట్టిస్తే మీకు ఇష్టం ఉండదు కదా, కట్టకూడదా? గవర్నమెంట్కి డబ్బులు మొత్తం మీరే తినాలా? అలవాటు మాకు లేదయ్యా, వచ్చిన ప్రాబ్లం ఆడే కదా, దానికనే మేము రాజకీయం వెనకబడిపోతున్నాం. మేము కూడా మీలాగా తినుంటే మేము కూడా ఎక్కడో ఉండుండే వాళ్ళం రాజకీయంగా, మాకు అలవాటు లేదా దరిద్రం, ఏం చేయాలా? మేము మారలేము. కాబట్టి ఈరోజు చంద్రమోహన్ రెడ్డిని మనం అభినందించాలి. ఒక లేఅవుట్కి 70 lakh rupees గవర్నమెంట్ ప్రాఫిట్ ఇచ్చాడు, కట్టించాడు డబ్బులు. ఈరోజు సర్వేపల్లిలో కూడా న్యాయపరంగా ఎవడైనా లేఅవుట్ వేసుకోవచ్చు, డబ్బులు కట్టండి, నూడాకి డబ్బులు కట్టండి, అందరికి డబ్బులు కట్టి హ్యాపీగా వ్యాపారం చేసుకోండి, ఎవరం కాదంటూ లేదా? ఇది ఒక నెల్లూరే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు, కానీ చట్టబద్ధంగా చేసుకోండి, మాకు ఎటువంటి ఇబ్బందులు లేదు. అట్లీస్ట్ సిబిఎన్స్ మార్క్ ఆఫ్ గవర్నెన్స్ అనే విషయం అందరు తెలుసుకోవాలి. ఎనీథింగ్ ఎల్స్? ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా భాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.